ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఇవాళ 250,000 మంది దాదాపుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అప్లై చేసుకుంటే అందులో 100,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ అంశాలు తెలియాలి, ఆడబిడ్డల తల్లిదండ్రులకు అర్థం కావాలి, మిగతా మగపిల్లలకు కూడా ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం అర్థం కావాలి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి 1 నుంచి 10 వరకు రోస్టర్ పాయింట్స్ ఉంటే ఓసీకి 3 వస్తాయి ఉద్యోగాలు, ఎస్సీఈకి 1, బీసీకి 1, దివ్యాంగులకు 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీలకు 1, ఇట్లా పోస్టులు ఉన్నాయనుకోండి. ఉంటే ఏం జరుగుతుంది, ఒక ఎస్సీ అమ్మాయికైనా, ఒక బీసీసీలో ఉన్నటువంటి అమ్మాయికైనా, బీసీఏలో ఉన్నటువంటి అమ్మాయికైనా ఉద్యోగాలు రావాలంటే ప్రతి డిపార్ట్మెంట్లో 16 లేక 20 పోస్టులు ఉంటే తప్పితే వాళ్ళకి న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. కానీ ఓసీలకు రోస్టర్ పాయింట్ 3 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఓసీ ఆడబిడ్డకైతే ఉద్యోగం వస్తుంది. మరి తీవ్ర నష్టం ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆల్రెడీ 2022లో కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్లో ఆర్టీఏ జాబులు చూసుకుందాం ఒకసారి. గ్రూప్ 1 మల్టీజోన్ 1 కింద, గ్రూప్ 2 మల్టీజోన్ కింద రెండు కలిపి 41 ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా మల్టీజోన్ 1లో 19 పోస్టులు ఉన్నాయి. 33% రిజర్వేషన్ యాజ్టీజ్గా ఇస్తే 6 ఉద్యోగాలు లేడీస్కి రావాలి, కానీ మారినటువంటి నిబంధనతో 3 ఉద్యోగాలు మాత్రమే లేడీస్కి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మల్టీజోన్ 2 కింద 23 ఉద్యోగాలు ఉన్నాయి. మారినటువంటి నిబంధనలతో రోస్టర్ పాయింట్ తీసేయడంతో కేవలం 14% మాత్రమే మహిళలకు రిజర్వేషన్ వస్తూ ఉంది. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి డిపార్ట్మెంట్ పైన కూడా ఇది ప్రభావం పడుతుంది. అదేవిధంగా మరి మహిళల టైం లేకపోతే దానికి ఏం మెథడాలజీ ఫాలో కావాలి, దాని మీద ప్రభుత్వం ఏం చెప్తలేదు. దాంతో ఏం జరుగుతుంది, ప్రభుత్వం స్పష్టమైనటువంటి రూల్స్ ఇవ్వకపోతే ఆ సందర్భంలో అధికారులకు ఏమనిపిస్తే, ఆ డిపార్ట్మెంట్ అధికారులకు ఏమనిపిస్తే అది చేస్తారు. తప్పితే మహిళా ఉద్యోగాలు అనేటటువంటి వాటికి మాత్రం భద్రత ఉండే పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక అంశం దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ గమనించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పుడు మనకు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రాజేష్ దరియా అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పోయింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు ప్రకారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మేము మార్చినామని చెప్తారు. కానీ ఈ తీర్పు అనేటటువంటిది నవంబర్ 2022లో వచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఇమీడియట్గా జనవరి 2023లో హైకోర్టుకు వెళ్లి మేము దీన్ని ఒప్పుకోము, పాత విధానంలోనే మహిళల హక్కులు కాపాడే విధంగా రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆగమేఘాల మీద ఆ కేసుని హైకోర్టులో వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు, మొన్ననే ఫిబ్రవరి 6 నాడు. అంటే మేమో ఫిబ్రవరి 1 నాడు ఇచ్చిండ్రు కేసు, 6 విత్డ్రా చేసుకున్నారు, 10 నాడు జీవో ఇచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను 2-3 అంశాలు స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మీరు ఇచ్చినటువంటి జీవో ఇప్పటి నుండి మీరేసే నోటిఫికేషన్లకు వర్తిస్తుందా, లేకపోతే ఇదివరకే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 60,000 పైచిల్కు ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయి ఉన్నాయి, వాటన్నిటికీ కూడా వర్తిస్తుందా? మరి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా క్యాండిడేట్లు 2 లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరానికి ఇస్తామంటే 33% లెక్క పెట్టుకున్న 66,000 ఉద్యోగాలు ఆడబిడ్డలకు రావాలి. మరి ఈ సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం 66,000 ఉద్యోగాలు ఆడబిడ్డలకు వస్తాయా రాదా, ఆ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవి మార్చేటప్పుడు కనీసం ఎవరితోనన్నా కన్సల్టేషన్ చేసిందా చేయలేదా? మన దగ్గర చాలా మంది మేధావులు ఉన్నారు, గంటా చక్రపాణి లాంటి మేధావులు ఉన్నారు, ఆయన మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఆయనను సంప్రదించిండ్రా? లేకపోతే తర్వాత పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సంప్రదించిండ్రా? కనీసం మహిళా అభ్యర్థులతో మాట్లాడినరా, మహిళల హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళతో మాట్లాడిందా అన్నది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు రాజకీయాలపై పెట్టినటువంటి శ్రద్ధ రోస్టర్ పాయింట్ పైన పెట్టి ఉంటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు ఈ అన్యాయం జరిగేది కాదు.